వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్పై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కసరత్తులు ప్రారంభించారు ఈ మేరకు వివిధ రంగాల పారిశ్రామిక కేంద్ర మంత్రి ఈ సందర్భంగా మాట్లాడారు ఉద్యోగాల కల్పనను వేగవంతం చేసే అంశాలపైనే దృష్టి సారించినట్లు తెలిపారు జీఎస్టీ ఆదాయపు పనులను హేతుబద్దీకరించి పారిశ్రామిక రంగం అభివృద్ధికి కృషి చేస్తామన్నారు ఉద్యోగాల కల్పన సామాజిక మౌలిక సదుపాయాల పెంపు పరిశ్రమల సామర్థ్యం పెంపు భారత ఆర్థిక ప్రగతితో కూడిన ఐదు అంశాల ప్రణాళికను పారిశ్రామిక అందజేశామని మంత్రి పేర్కొన్నారు ఈ సమావేశంలో ఆర్థిక సహాయ సహాయ మంత్రులు పంకజ్ చౌదరి భగవత్ కిషన్ రావు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు